అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చైనీస్ కల్చర్ అబౌట్ మూవీస్ మూవీస్ ఎలా చేస్తారు దాని గురించి ఒక చిన్న వీడియో తీశాను యాక్చువల్లీ నేను కొన్ని మూవీస్ కూడా యాక్ట్ చేశాను అండి చైనాలో మీకు వాటి డీటెయిల్స్ కూడా ఇందులో చూపిస్తాను ఈ మూవీస్ ఎలా ఉంటుంది ఇంకా ఫర్దర్ ఈ వీడియో ఈ వీడియోలో ఉంటాయన్నమాట సో వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడిషన్ ప్లేస్కి వెళ్దామండి అక్కడ ఆడిషన్ నుంచి మొత్తం అంతా ఎలా జరుగుతుందో ఏంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం స్టెప్ బై స్టెప్ దానికి రోడ్లు మాత్రం మస్తు ఉన్నాయండి మాత్రం ఇది ఆడిషన్ ఆడిషన్మాట ఆడిషన్కి అందరూ వస్తారు అంటే నేను యాక్చువల్లీ లైన్లో రావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను సెలెక్ట్ లోపల కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చ ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంత చిన్న పెద్ద పిల్లలు జల్లలు అందరూ కలిసి ఆడిషన్కి వస్తారు ఇక్కడికి అందరూ పెద్ద క్యూ ఉంటుంది అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు కొంతమంది కొంతమంది పెద్ద పెద్ద క్యారెక్టర్లు అనమాట ఇక్కడ కిందకి వచ్చే వాళ్ళందరూ చుట్టుపక్కల చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నమాట ఇందులో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్తే వెళ్తారు అక్కడికి జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇందులో నుంచి వచ్చాను ఇదిగోండి ఆడిషన్ ఇక్కడ జరుగుతుంది ఆ పైన పైన ఉన్న కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఆడిషన్ చేస్తారు అన్నమాట డైరెక్టర్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఇదిగోండి షూటింగ్లు అయితే ఇలా ఉంటుంది షూటింగ్ స్పాట్లో వెనకాల చూసారా ఏదో పెద్ద దెబ్బలు అటు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేస్తున్నారు నాకు నాకు కూడా అంత అర్థం అర్థమవుతలేదు వాళ్ళ పేరెంట్ ఎవరో ఉన్నారంట లోపల వాళ్ళకి కాపాడడం మాట అదిగోండి ఇప్పుడు తన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దానికి నువ్వు ఎలా చేయాలి ఎలా అని చెప్పి స్క్రీనింగ్లో తన ఫేస్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి తను అంటే లైట్ అంతా సెట్ సెట్ చేసుకుంటారు అంటే ఇలా ఉంటాం మేము అన్నట్టు సెట్ చేసుకుంటారు ఆ తర్వాత ఆ తర్వాత అనమాట ఈ షూటింగ్ ఏంటంటే చిన్నపిల్లమాట అంటే కొడుకు దిద్దరి కాపురం ఉంటచ్చు అండి అలాగే ఇక్కడ కూడా ఈతన వాళ్ళిద్దరిని కాపాడేస్తారన్నమాట అమ్మో ఇది ఎవరికన్నా ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద ఏదో పెద్ద అనమాట గారి మన వాళ్ళు మన అందరూ ఎక్కడో ఎవరో అంత ఎక్కువ చూడరు కాబట్టి చైనీస్ సిరీస్లు సో ప్రాబ్లం లేదన్నమాట అందుకే నేను కొన్ని కొన్ని పాటలు మాత్రం పెడుతున్నాను ఇది వచ్చేసి ఏంటంటే ఒక ఒక ట్రూప్ టైప్లో అందరూ కలిపి చేస్తారన్నమాట ఇది ఈ ఈ షూటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే ఒక అందరూ అందరూ మన డాన్స్ వీడియోస్ ఉంటాయి చూడండి అలాగే ఇది కూడా కాకపోతే లైవ్ లైవ్ యాక్షన్ వీడియో అంటారు దీన్ని ఏంటంటే దీంట్లో టేకులు ఉండవు ఒక్కసారి స్టార్ట్ చేస్తే వీడియో కంటిన్యూగా పటపట పటపట అయిపోతుంది అన్నమాట అయితే మీకు మొత్తం చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను ఇవి ఈ సాంగ్ కనుక ఎవరన్నా రియల్గా చూస్తే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ తెలిసింది వాళ్ళ వాళ్ళ నాకు చెప్పింది ఏంటంటే మనం ఆ సాంగ్ గురించి వాటి గురించి మనం చెప్పొద్దని చెప్పి చెప్పారు కాకపోతే వాళ్ళు నన్ను షూట్ చేసుకొని ఇచ్చారు వీడియో సో అది ప్రాబ్లం లేదు చూశారండి మొత్తం అంతా లైవ్ యాక్షన్ అవుతూ ఉంటుంది ఒక స్టోరీ లాగా వెళ్ళిపోతుంది అన్నమాట హాయ్ హాయ్ అదే లైవ్ యాక్షన్ అవుతూ ఉంటుంది అనమాట మొత్తం స్టోరీ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి వాళ్ళందరూ రావడాలు అందరూ వేయడాలు ఇంకా అందరికందరూ ఏంటంటే అబ్బా గొంతుకి చలికండి వణుకుతుంది కొంచెం గొంతుకు అంతే కానీ మీరు అనుకుంటున్నట్టు ఇది బయట ఎక్కడో కాదండో లోపల సెట్ చూద్దానికి మాత్రం ఎక్కడో బయట ఏదో పెద్ద అదే ఒక ఓపెనింగ్ ఏరియా అనుకుంటున్నారు ఓపెన్ ఏరియా అనుకుంటున్నారు ఓపెన్ కానీ మొత్తం క్లోజ్ ఇండోర్ అది చుట్టుపక్కలంతా లైట్లతో వాటితో అలా క్రియేట్ చేస్తారన్నమాట ఆ కెమెరా మ్యాన్కి చూడాలండి బాబోయ్ ఆ కెమెరా ఇష్టం ఒకవైపు ఓ పక్కన లైట్ బాయ్ ఇంకో పక్కన వాళ్ళు అదిగోండి హీరో గారు వచ్చారన్నమాట ఏం తిరిగాడండి బాబు తిరగడం తిరగడం ఏంటి ఎన్టీఆర్లాగా చేతుడు అబ్బా అక్కలు చెల్లెళ్ళు అందరికీ సారీ అండి సరదాగా అన్నాను అదిగండి సో వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట ఇది ఇది ఈ సాంగ్ అసలు కారణం ఏంటంటే వాళ్ళు ఈ ఈ సాంగ్ ఒక మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే చ చైనీస్ వాళ్ళు జపనీస్ వాళ్ళ మీద ఫైట్ చేస్తారనమాట ఫైట్ చేసి విన్ అవుతారన్నమాట అది విన్ అయిన వాళ్ళందరూ విన్ అయిన కారణం చేత వాళ్ళందరూ వాళ్ళ క్లైమాక్స్ అన్నమాట క్లైమాక్స్లో అందరూ వచ్చి ఒక పాటకు ఒక చోటకు వచ్చి డ్యాన్సులు చేస్తారనమాట అది ఈ సాంగ్ వచ్చేసి పాపం వాళ్ళ కష్టాలు ఉండే నిజంగా కెమెరా లైట్ మ్యాన్ల కష్టాలు దేవుడా నిజంగా అసలు అంటే ఆ కెమెరామ్యాన్ అంటే ఎవరికైనా కెమెరాలు వాడేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పండి నాకు ఎలా తీస్తున్నారండి బాబు నిజంగా అంతంత కష్టం అది అప్పటికప్పుడు ఆపుతారు చూడండి ఫ్రీజ్ అవగానే వాళ్ళు కదలకూడదు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోనే ఉండాలి మళ్ళీ కెమెరా ఆన్ అవ్వగానే మరి టైం అబ్బా దేవుడా నిజంగా చూడండి మళ్ళీ ఫ్రీజ్ అయ్యారు ఎంత ఎంత ప్రికాషన్గా చేస్తున్నారంటే అసలు ఒక్కొక్క మూమెంటు రచ్చ రచ్చ కానీ ఇలాగ మీకు ఎలాంటి కొత్త కొత్త కల్చర్స్ చూపించడంలో నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి ఏంటో మీ అందు ఒక ఇదివరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో చిన్నగా ఏదో మా ఫ్రెండ్స్కి ఏదో చూపిద్దామని అనుకున్నాను గానీ పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయింది నాకు ఇప్పుడు మీ అందరికీ ఏది దొరికినా నాకు ఏది కొత్తగా కనిపించినా మీకు చూపించాలి అంతే మా అమ్మ కూడా అంటుంది ఏంట్రా అతను నీకు ఎక్కడ ఖాళీ రా బాబు ఎప్పటికెప్పుడు వెళ్తే వేస్తున్నావు అంటుంది కానీ లాగు లాగో టైం చూసుకుంటున్నానండి అండి చూసుకుని మీకు చేస్తున్నాను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయండి వయ్ చూసారా అయితే ఇంకొక ఫ్రోజ్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టేక్కి మధ్యలో ఆగాల్సి వస్తుంది పొజిషన్ వాటికి ఆగాల్సి వస్తుంది సో అక్కడ వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి ఉంటారు వాళ్ళ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైట్లు సెట్టింగ్లు అంతా అయిపోయిన తర్వాత ఓకే వాళ్ళకి స్టార్ట్ చేస్తారనమాట టప టపమని అదిగోండి అది ఏదో చేస్తాను మధ్యలో దేవుడా ఒక నాటకం లాగా అనుకోండి అంటే ఇది మొత్తం అయిపోయిందండి యాక్చువల్లీ ఇది మొత్తం స్టోరీ అంత అయిపోయింది ఇది క్లైమాక్స్ అన్నమాట క్లైమాక్స్లో సాంగ్ ఇది అంతా అంటే వాళ్ళు చేసిన పనులన్నిటినీ చదువుతా పాడతా అలా సాంగ్ తీసింది సాంగ్ తీసారనమాట నీకు డైరెక్ట్గా సాంగ్ అసలు నేను మాట్లాడకుండా చూపిద్దాం అనుకున్నాను కానీ కాపీ రైట్స్ వస్తాయండి సో నేను ఏం చేశానండి మాట్లాడుతున్నాను వారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు కూడా అర్థం చైనాలో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా కానీ మీరు కనుక ఇలాంటి షోస్ చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి నేనైతే మాత్రం ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి చూడడం చూసారా అసలు ఏమైనా ఉందా దేవుడా మళ్ళీ డ్యాన్స్ మొదలెట్టేసా అయ్యే ఒక అమ్మాయి మాత్రం కథ లేదు సరిగ్గా బాబు అదిగోండి చూసారా అసలు ఏమైనా ఉందా షో అయితే మాత్రం ఇది వచ్చేసి లైవ్ యాక్షన్ లైవ్ యాక్షన్ అనమాట ఇవన్నీ ఈ లైవ్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మూవీస్ షూటింగ్స్ కూడా మీకు చూపిస్తాను అన్నీ అంటే ఒక షూటింగ్ గురించి ఒక ఒక షో ఒక లైవ్ యాక్షన్ గురించి ఒక వీడియో తీయడం కానీ సాగ తీయటం నాకు చాలా ఇష్టం ఉండదండి అబ్బే అంతా ఒక వీడియోలో చూపించాలి అంతే సో మీకు ఇది ఇక్కడ జరిగే షూటింగ్లు అన్నిటి గురించి ఒక వీడియో మీకు క్లీన్గా చేశాను అనమాట ఇది సో మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్లు మాత్రం ఖచ్చితంగా చెప్పండి చూసారా దగ్గ దగ దగ్గ దగ్గ మెరిసిపోతున్నాయి అసలు లైట్లు మీకు మొత్తం ఆ షో అంతా చూపించానండి ఎవరికన్నా కొంచెం ఏదైనా బోరింగ్ అనిపిస్తే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళండి కానీ మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఏమైనా ఉందో చూసారా వాళ్ళు ఇప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏ వీళ్ళు ఎలా చేశారు వీళ్ళ వీళ్ళు ప్రాణాలు అర్పించారు ఈ ప్రేమ గాథ ఇప్పటికీ ఉండిపోవాలి వీళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పేసి ఏదేదో చెప్తున్నారు పై ఇంకోటి ఉండో ఈ ఫైటింగ్లో మళ్ళీ ఫారినర్స్ కూడా వచ్చారండో అంటే యూ యూకే మాట అప్పుడు యూకే కూడా కలిసింది కదండి వాళ్ళతోటి జపనీస్ తోటి సో అది అవి కూడా మాట అదే ఇది అది ఇది అని చెప్పేసి కానీ సెట్ మాత్రం ఉందండి బాబు నిజంగా నిజంగా అసలు నాకు కూడా ఒక్కసారికి షౌ షాక్ అయ్యాను ఏంటంటే ఎలా ఉందంటే లైట్లు అన్నీ ఆన్ చేసినప్పుడు చుట్టుపక్కలంతా అంత తెలుస్తుంది మనం లోపల ఉన్నామని కానీ లైట్లన్నీ ఆపేసి ఈ ఫోకస్ లైట్లు వేసిన తర్వాత నిజంగా బయట ఉన్నట్టు ఉంది వెనకాల అసలు ఏం లేదు వెనకాల గ్రీన్ మ్యాట్ అండి మొత్తం అంత గ్రీన్ మ్యాట్ అది వాళ్ళు ఏదన్నా అంటే గ్రాఫిక్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలియాలి గ్రీన్ మ్యాట్ అంటే మాత్రం అందరూ ఆ దాన్నే వాడతారు కదా నార్మల్గా గ్రీన్ మ్యాట్ వాడతారు మొత్తం అంత వెనకాల చూసారా ఆ లైట్లు అది గ్రీన్ మ్యాట్ మాత్రం కలర్ బయట పట్టలేదు అసలు ఎంత ఎలా చేశారండి బాబు అసలు సూపర్బ్ ఉంది కదా ఇదిగోండి వీళ్ళ ఆడిషన్కి వచ్చిన ఒక హీరోయిన్ అండి ఈ అమ్మాయి ఎవరికైనా గుర్తుంటే మాత్రం ఎవరికైనా తెలిస్తే ఒక చూడండి ఆ అమ్మాయి మేకప్ తీసి ఇలా ఉందన్నమాట మే ఆ అమ్మాయితో కలిపి సగ్గా చిన్న క్లబ్కి వెళ్ళాం క్లబ్లో ఇలా ఉంది అసలు ఇలా ఉంటుంది తను మేకప్ వేసుకుంటుందండి ఇప్పుడు చూడండి మేకప్ వేసుకున్న తర్వాత తను చూడండి అసలు గుర్తుపట్టలేరు అదిగోండి తను మేకప్ వేసుకుంటే ఇలా ఉంటుంది ఈ అమ్మాయి ఎవరికి తెలిసిందో కింద కామెంట్లేదు చెప్పండి ఇది ఒక అమ్మాయి ఒక చైనీస్ అమ్మాయి ఇతను ఒక ఫేమస్ స్టారే తను అసలు మా క్లాస్మేట్ మాట తన స్టడీ వదిలేసి మొత్తం స్టూ ఈ షూటింగ్లకి వెళ్ళింది తనే యాక్చువల్లీ నన్ను ఎక్కువ మూవీస్ కార్లుగా అలౌ చేసింది తనే మీకు చెప్పడం మర్చిపోయాం నేనే చాలా మూవీలు యాక్ట్ చేశాను చైనాలో కొన్ని పిక్స్ అయితే పెడతాను ఎందుకంటే నేను ఆ టైంలో షూట్ చేసుకోలేదు ఇదిగోండి ఇది వచ్చేసి సెట్టింగ్ మాట అంటే ఎలాగ ప్లాన్ చేయాలి ఎలాగ అదే బాంబు సీన్లు ఆ సీన్లు ఈ సీన్లకి సెట్టింగ్లు ఎడతారు చూడండి ఆ సెట్టింగ్లు మాట ఇవన్నీ తన టెక్నీషియన్ వచ్చి ఆ లైట్స్ అన్నీ చూసుకుంటున్నాడు ఇదిగోండి ఈరోజు ఫిలిం డే ఇది పెద్ద మూవీ అండి షూటింగ్ ఇది ఆ యాక్షన్ మూవీ అంట చూడండి అదిగోండి తినే మా ఫ్రెండే చూడండి ఏదో బాంబులాగా పెట్టి ఇదిగో అది మాట ఇక్కడ అనమాట అబ్బో చూసారా నా కళ్ళు జిల్ జిల్ జిగేల్ జిగేల్ అసలు ఏవైనా ఉందండి షూటింగ్ మాత్రం ఇదిగోండి ఒక అమ్మాయి మాట తనని కాపాడుతున్నాడు వీడు ఫైటింగ్ మాట ఇది అబ్బా కాల్తో తండగానే ఎగిరిపోతున్నారు కదా అది అసలు ఆ కెమెరా వాళ్ళు మెచ్చుకోవాలండి నిజంగా అసలు టచ్ కూడా చేయకుండా ఏదో నిజం కొట్టేసినట్టు కనిపిస్తారు నిజంగా ఇది ఒకటండి అంటేంటే తన ఆ చిన్నపిల్లలని కొడతా ఉంటుంది అనమాట కొడతా ఉంటే వాళ్ళు వచ్చేసి కాపాడేస్తారు పాపైన ప్రాణం ప్రాణన్నమాట ఈ మూవీ అయ్యో ఏమైంది ఓ మా అత్తగారు నన్ను కొట్టారు ఓ కొట్టారా ఎలా కొట్టారు నిన్ను నిన్ను కాపాడేస్తున్నాను ఆ టైప్ అంటే సీన్ ఇలా ఉంటుందండి సీన్ ఇప్పుడు అంతా అలాంటి వాళ్ళు కాపాడేసామో ఈ ఈ మూవీ కూడా చాలా ఫేమస్ అండు చాలామంది తెలిసే ఉంటుంది కానీ కొంతమంది అయి సిరీస్ ఫాలో అవుతారు వాళ్ళకైతే మాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సీన్ ఇంకా అది స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఆ పక్కన కూర్చుని ఇదిగోండి మన వాళ్ళు మందులు వేసుకుంటారు అన్నమాట వీళ్ళు వచ్చేసి డ్యాన్సర్సు మాకు ఒక డ్యాన్స్ సిరీస్ ఒకటి చేస్తున్నారు ఆ డాన్సర్స్ అన్నమాట వీళ్ళందరూ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేసుకుంటారు అన్నమాట ఓకే ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి దాంతోపాటు పాటలు పాడుకోవటం వాళ్ళు డ్యాన్స్ చేసే ముందు ముందు ఆ పాటను బాగా నేర్చుకుంటారు అన్నమాట అంటే ఇలా పాడి ఇలా పాడి నేర్చుకుంటారు ఆ పాటను ఒకటి బాగా ఎంజాయ్ చేసుకుని మంచి మూమెంట్స్ తెచ్చుకుని ఆ తర్వాత సాంగ్స్కి ప్రిపేర్ అవుతారు అనమాట ఎవరైనా ఈ సాంగ్ ఈ సాంగ్ అయితే నార్మల్ సాంగేనండి చాలామంది విన్నారు కూడా పాత సాంగే ఈ సాంగ్ కనుక ఎవరిని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఆ తర్వాత ఏమో కాసేపు కేటీవీలోకి వెళ్ళి గొంతులు వేసుకున్నారు మామూలుగా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు షూటింగ్ దాన్ని ముందు రోజు మాట ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు గొంతులు 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 వేసుకున్న తర్వాత ఇంకా షూటింగ్ టైం వచ్చేసరికి మాత్రం అబ్బా ఎంత పంచువల్గా తయారవుతారంటే ఆ అమ్మాయిలైనా ఎల్లో అన్నట్టు అనిపిస్తారు చూడండి అంత అలాగా వేసుకుని ఇప్పుడు వచ్చి ట్రెడిషనల్ చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని మళ్ళీ డ్యాన్సులు మొదలెట్టే చూడండి నాకైతే అనిపిస్తారు వెళ్ళి డెడికేషన్ కొన్ని విషయాల్లో చాలా బాగా నచ్చుద్ది ఏ టైంకి అదే వాళ్ళు నైట్ టైం బార్లో నాతో పాటే ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ దాకా ఉన్నారు కానీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి షూటింగ్ వచ్చేశారు షూటింగ్ కదండి ప్రాక్టీస్కి ఇంకా అతను నా ఎదురుగుని కూర్చుని మందు తాగాడు చూడండి అతను అతను ఫైటింగ్ ఇస్తున్నమాట ఇది ఆ ఫైటింగ్ వీడియో తనప్పుడు ఫైటింగ్ చేస్తాడు అలాగ ఇలా చూసారా ఏది షావులిన్ కుంఫు టైప్ మాట ఈ మూవీ బా ఏమైనా ఉన్నాయి మూవీస్ అయితే మాత్రం నాకు కూడా వచ్చాడు ఎంతో కొంత నేను చేసిన మూవీస్ అన్నింటిలో యాక్చువల్లీ హిట్ అయిన మూవీస్ వచ్చేసి నేను ఫైటింగ్ చేసిన అనండి అది అయిపోయిన తర్వాత ఇదిగో ఈవినింగ్ మాట ఏయ్ ఏయ్ రాజేష్ 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 ఇదిగోండి వాళ్ళకి అది షూటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా నైట్ టైం మాట ప్రతిరోజు ఇంతేనండి మార్నింగ్ షూటింగు ఈవినింగ్ వస్తే గొంతులు మార్నింగ్ షూటింగు ఈవినింగ్ వస్తే గొంతులు ఏలతో ఇంతేనండి బాబా అసలు కానీ అలా చేయడం వల్ల కొంచెం వాళ్ళ మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఇక్కడ నుంచి నేను చేసిన మూవీస్ చూడండి ఇదిగోండి కొంచెం డిఫరెంట్గా ఉన్న హెయిర్ స్టైల్ ఏమనుకోకండి ఇది నేను చేసిన ఫైటింగ్ మూవీస్ అనమాట మా నోన్నె తన్ని 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 చంపేశాను అసలు మాములు కాదు ఈ మూవీల్లో ఈ మూవీలో క్యారెక్టర్ ఏంటంటే అది విలన్ టైప్ క్యారెక్టర్ అనమాట కానీ విలన్ కాదు ఒక మంచి ఫైటర్ ఆ ఫైటర్ నుంచి ఆ ఒక తన బాణాన్ని కాపాడుకోవాలన్నమాట అది ఆ తర్వాత మోడలింగ్ అండి మోడలింగ్ కూడా చేశాను ఇంకా బైక్స్ అవి అవి కూడా ఇదిగో నేను చాలా డిఫరెంట్ ఉన్న మూవీస్ యాక్ట్ చేశానండి దాని కొంచెం చిన్న చిన్న రోల్సే పెద్దవి కాదు మనం గట్టిగానే దాన్ని ఇక్కడ ఈ ఈ టైంలో పాపం దాన్ని నడుము పట్టేసింది ఇంకా ఇందులో అయితే సోలియర్ అనమాట ఆర్మీ సోలియర్ ఇందులో అయితే ఓ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి చాలా చేశాను ఇదిగోండి ఇది ఆర్మీ సోలియర్ టైపు ఇందులో ఆ తర్వాత మళ్ళీ జిమ్లో బిభచ్చంగా బాడీ పెంచేసి అదొక టైపు ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే అసలు మూవీ అవుతూ అదొకటి కానీ మూవీకి సంబంధించిన మీడియా ఉంటుంది చూడండి అది మొత్తం అదే మూవీకి సంబంధించిన అంతా చేస్తారు చూడండి ఏమంటారు ఆడిషన్ రూమ్ ఆడిషన్ రూమ్ కాదు మొత్తం సెట్కి సంబంధించిన యాక్టర్స్ అందరూ ఉండేది అందరూ ఒక ఫేస్ మీకు తెలిసే ఉంటుంది కొంచెం క్లీన్గా చూపిస్తాను చూడండి మీరు చూడండి ఒకసారి ఏమైనా అంటే కొంచెం క్లారిటీ లేదు రండి అనవసరం గట్టికి తిప్పేశాను ఇదిగోండి నా డార్లింగ్ కున్ని క్విదే తను కూడా అక్కడ యాడ్ చేసేది మూవీస్లో అసలు మూవీస్ నుంచే తన పరిచయం ఎక్కువ ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి వచ్చి వద్దంటే స్టోరీ ఇక్కడ వచ్చి స్టోరీ న్యారేట్ చేస్తారు ఇక్కడ ఇక్కడ స్టోరీ నేరేట్ చేస్తారు ఆ వెనకాలేమో ఆ స్క్రిప్ట్స్ గురించి డెవలప్మెంట్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ని ఇంకా గ్రాఫిక్ వర్క్ వచ్చేసి ఇక్కడ జరుగుద్ది మాట ఇది వాళ్ళ ఆఫీస్ గ్రాఫిక్స్ వర్క్స్కి వాటికి ఇది ఆఫీసు అంటే ఇప్పుడు ఎవరు లేరండి ఇప్పుడు వర్క్ కాదు సో వర్క్ టైం కాకుండా వచ్చాను డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళని ఇంకా ఇట్లా లోపలికి వెళ్ళామనుకోండి ఇక్కడొచ్చేసి వాళ్ళ మీడియా ఇక్కడొచ్చేసి మొత్తం అందరూ ఇక్కడ ఉంటారు అన్నమాట జనాలు అందరూ మాట్లాడుకుంటారు అదే ఒక థీమ్ గురించి అంటే ఒక స్టోరీ గురించి డిస్కషన్ అంతా ఇక్కడ అవుద్ది అనమాట డైరెక్టర్ కో డైరెక్టర్ అందరూ ఇక్కడ డెవలప్మెంట్ అందరూ ఇక్కడ మాట్లాడుకుంటారు అన్నమాట మాట్లాడుకున్న తర్వాత అప్పుడు బయటకు వెళ్తాం బయటికి వెళ్తే యువతలేపు యువతలేపు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ప్రిపరేషన్ ఉంటుంది దేనికి దానికి సంబంధించి ఒక స్టోరీస్ సంబంధించి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ ఎక్కడ ఉంటుంది అన్నమాట ఇంకా బయటికి వెళ్దామండి ఇది వచ్చేసి మీడియా అన్నమాట ఇక్కడ ఏమైనా ఇక్కడ అవ్వకుండా ఇక్కడ తెలియకుండా వెళ్తాం అంటూ ఉండదండి ప్రతీది ఇక్కడ ఇక్కడ అయిపోవాలి ఇక్కడ అయిపోయిన తర్వాత సెట్కి వెళ్తే మాత్రం వెంటనే వర్క్ అయిపోవాలన్నమాట అలా చేస్తారు ఇలా చేయటం వల్ల ఏంటంటే టైం కూడా కలిసి వస్తుంది అన్నీ అన్నీ బాగుంటాయి బాగోతాయి అన్నమాట హైయూ మీడియా ఇది వచ్చేసి మొత్తం హెనాన్లో జరిగే ఇతను నన్ను తీసుకెళ్తున్నాడు నాకు పెద్ద డైరెక్టర్ అండి బాబు ఆస్కర్స్కి నామినేట్ అయిన ఒక మూవీకి డైరెక్టర్ తను ఆ మూవీ పేరు నిజంగా తెలియదండి నేను ఖచ్చితంగా కామెంట్లో చెప్తాను మీకు అది చైనీస్ గురించి రీసెంట్గానే చైనీస్ గురించి వాళ్ళకి పడ్డ కష్టాల గురించి తీసిన ఒక వీడియో అదే ఒక మూవీ అన్నమాట వచ్చేసి మనం ఫేస్ అన్నీ చెక్ చేయించుకుంటా చెక్ చేసుకునేది ఇక్కడే మాట అంటే లైటింగ్ అంతా ఇక్కడే చెక్కింగ్ చేస్తారు లేదా లైవ్ షోస్ కూడా ఇక్కడే అవుతాయి కొన్ని లైవ్ షోస్ కూడా అవుతాయి కానీ లైవ్ షోస్ చాలా తక్కువ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం వచ్చి చెకింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ కలర్ గురించి ఎఫెక్ట్స్ గురించి ఇవన్నీ ఇక్కడ ఉంటే చెకింగ్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనం బయటకు వెళ్తారు అన్నమాట ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ డైలాగు ప్రిపరేషన్ పక్కన స్క్రిప్ట్ వెళ్తూ ఉంటుంది ఆ పక్కన పెద్ద ఆ స్క్రిప్ట్ వెళ్తూ ఉంటుంది అది చదువుకుని ప్రిపేర్ అవుతా దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ లైటింగ్స్ వాళ్ళే చూసుకుంటారు అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తారు అలాగే కొంచెం ఎన్నో రూమ్లు ఉన్నాయి కింద రూమ్లు పైన రూమ్లు బోల్డ్ రూమ్లు ఉన్నాయి అలాగే ఎవరి రూమ్లు వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట ఇచ్చేయడం వల్ల ఇంక ప్రాబ్లం లేకుండా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు ఇక్కడ సో మనకు అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా అదిగోండి పైన కూడా ఉన్నాయి కింద రెండు రూములు పైన మూడు రూములు అంటే ఐదుగురికి రూము ఇది వచ్చేసి గర్ల్స్కి మాత్రమే ఈ పి ఏరియా ఇంకో బాయ్స్కి వేరే ఏరియా ఉంటుంది ఇంకా ఇది వచ్చేస్తే వాళ్ళ ఏంటిది ఇది బాయ్స్ అనమాట ఏంటో మనకేంటండి అబ్బో మన కొంచెం పెద్దగానే ఉంది ఇది వచ్చేసి బాయ్స్కి మాట బాయ్స్ ప్రిపరేషన్ మాట ఇది ఇంకా వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వెనకాల లైట్స్ అన్నీ ఇక్కడే చూసుకుంటారు అన్నమాట చూసుకోనగానే అక్కడికి సెట్కి వెళ్ళగానే మొత్తం అంతా అయిపోద్ది సో మనం ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ చూద్దాం అదే అండి కౌచింగ్ అదే క్యాస్ట్లో చేసే కౌచ్ అని చెప్పాలి ఇది వచ్చేసి వాళ్ళ మెయిన్ రూమ్ మాట ప్రొడ్యూసర్లు అక్కడే కూర్చుంటారు ఒక్కొక్క చైర్ కాస్ట్ వచ్చేసి కనీసం రెండు లక్షలు ఉంటుంది మీ నెంబర్ నిజం చెప్తున్నాను రెండు లక్షలు ఈజీగా ఉంటుంది అది మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ ఏదో చెక్క అంట మరి అది ఏ చెక్కో తెలియదు చాలామంది తెలియాలి మరి చాలామంది తెలిసే ఉంటుంది ఎక్కడొచ్చేసి డైనింగ్ రూమ్మాట అంటే వాళ్ళు షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టూ అది మధ్యాహ్నం ఎక్కడికి వచ్చే ఫుడ్ తింటారు అనమాట సెట్ల్లో చాలామంది తక్కువ తింటారు ఇక్కడికి వచ్చి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చి తింటారు అనమాట ఆ తర్వాత ఇంకా మీకు చూపించాను ఆడుకుంటాం ఆడుకుంటూ వెళ్తారు ఇదిగోండి వచ్చేసి ఇది ఇది క్యాస్టింగ్ కౌచ్ అనమాట సారీ అండి క్యాస్టింగ్లో వాడే కౌచ్ మాట ఓకే ఇదిగోండి క్యాస్టింగ్ కౌచ్ అయ్యో మాట్లాడితే అది వచ్చేస్తుంది ఏంటో నోట్లోంచి క్యాస్టింగ్లో వాడెక్కువచ్చు మాట ఇక్కడే ఇలా బెడ్ సీన్స్ అన్నీ ఇక్కడే అవుతాయంట మాక్సిమం ఇక్కడ తీస్తారంట బెడ్ సీన్స్ ఎందుకంటే కెమెరాస్ అన్నిటికీ సరిపడా ఉండేటట్టు చూసుకున్నారు ఇంకా ఏదన్నా టీ సీన్లు అవి ఉంటాయి చూడండి ఇక్కడ చేస్తారనమాట అదిగో పెద్ద టేబుల్ పెట్టారు చూడండి చాలా ఎక్స్పెన్సివ్ ఆ టేబుల్ వచ్చేసి ఒక్కొక్క టేబుల్ లక్ష లక్షలు ఉంటుంది దాన్ని బట్టి చేస్తారు ఇది సో అక్కడ ఇలాంటి చోట్ల ఏంటంటే ఇవి ఏమంటారు టీస్కి వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటారు అన్నమాట మొత్తం ఆ బిల్డింగ్ అంతా వేలుదమ్మాట ఆల్మోస్ట్ ఎంత అండి ఫోర్టీన్ ఫ్లోర్స్ అండి మొత్తం ఆలదు ఇది రియల్ చైనా అండ్ నిజమైన పింగా అని చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ బాబోయ్ ఎందుకు వచ్చిందిలేండి దాన్ని మనం గెలకొద్దు ఇంకా ఎదరికెళ్దాం రండి ఇంకేమున్నాయో చూద్దాం ఇంకా ఇంకో చోటుకి వెళ్దాం వచ్చేసి బాయ్స్కి అంటే ఇది స్పెషల్ పైన బాయ్స్కి మాట్లాడుకోవడానికి ఇంకా ఏంటి డ్రింక్స్ చేయడానికి మాట బాయ్స్కి ఏంటో అంత స్పెషల్ చూద్దాం అండి పైన అదిగోండి ఇక్కడ మాట బాయ్స్కి మాట యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచే మనీ ట్రాన్స్ఫరింగ్ కూడా ఉంటుంది అన్నమాట వెనకాలను వైన్స్ ఉన్న చూడండి అది చాలా ఎక్స్పెన్సివ్ లక్షల మీద అండి దాని కాస్ట్ అయితే ఇక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫరింగ్ ఉంటుంది అన్నమాట అదిగోండి అక్కడ స్టోన్ అని చూడండి అది దాన్ని ఒక చాలా ఎక్స్పెన్సివ్ స్టోన్ అది కొంతమంది స్టోన్స్కి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది చాలా ఎక్స్పెన్సివ్ స్టోన్ అది అది కూడా ఏదో మరి ఎంత ఉంటదో తెలియదు దానికి కానీ ఆ ఉన్న వైన్ మాత్రం లక్షల లక్షలే ఆ వైన్లు వచ్చేసి దాని ఎక్స్పెన్సివ్ అయ్యి చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇంకా ఎగోండి ఇంకా మజుదోంగారు అదండి మొత్తానికి ఈ వీడియో అయితే ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్స్ ఏంటంటే నాతో కలిపి ఇంకో మూవీ ఏదో తీద్దాం అనుకుంటున్నారు సో దాని గురించి నన్ను పిలిచారు చాలా కాలం తర్వాత వీళ్ళని కలిశాను సో కిందకి వెళ్ళి మాట్లాడుతున్నాం ఆ స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు ఆ స్టోరీ కనుక సక్సెస్ అయితే డైరెక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ స్టోరీని ఇప్పుడు ఆ స్టోరీ కనుక సక్సెస్ అయిందంటే ఇది ఇద్దరు ప్రొడ్యూసర్స్ అంటే చూడండి ఎలా కూర్చున్నారు నన్ను పైన కూర్చోబెట్టి వాళ్ళకి ఎందుకు కూర్చున్నారు కూర్చున్నారు స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నారు చూద్దాండి ఆ స్టోరీ కనుక సక్సెస్ అయిందంటే మామూలుగా ఉండదు కానీ మీకు ఒకటి చూపించలేదండి ఒకళ్ళు మొత్తం షూటింగ్ అంత షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందో ఒక మెగా పార్టీ ఇస్తారు మాట ప్రొడ్యూసర్ ఇస్తాడు మహా పెద్ద పార్టీ ఎంత పెద్ద పార్టీ అంటే నా నేను యాక్ట్ చేసే మూవీ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖచ్చితంగా ఈసారి యాక్ట్ చేసే మూవీ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మీరు అలాగ ఉన్నారు కదా మీకన్నా చూపించుకుంటాను సో వాళ్ళైతే స్టోరీ అయితే వినేసాం ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను మాకు ఇది అయిపోయిన తర్వాత ఈ మొత్తం షూటింగ్ అంత అయిపోయిన తర్వాత ఒక పెద్ద మెగా పార్టీ అనేది వాళ్ళు వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారన్నమాట ఇప్పుడు ఆ మెగా పార్టీ అంటే మీకు చూపిస్తాను రండి వన్ టూ త్రీ ఇదిగోండి ఇది మెగా పార్టీ ఇండియా అలా కూడా ఉంటాయి కదండి బాబు కాకపోతే బోల్డ్ కేసులు అవుతూ ఉంటాయి అనుకోండి ఇండియాలో ఎక్కడైతే అంత కేసులు గీసులే ఉండవులండి రచ్చరంబోలానే అసలు ఎవడ ఎవడో ఎవడ ఏంటో ఎవడికి అర్థం కాదు నిజంగా కాకపోతే మే మాకు ఇది హీరోలు హీరోయిన్లు వీళ్ళు వచ్చేసి సెకండ్ లేయర్లో ఉంటాం మేము మే మిగతా వాళ్ళందరూ కింద లేయర్లో ఉంటారు అన్నమాట అంతే రచ్చ రచ్చరచ్చ మాములుగా చంపేసాం కదా అసలు మ్యూజిక్ అయితే మాత్రం మీకైతే అలా అనిపించిందండి ఈ కల్చర్ని నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను మ్యాక్సిమం మీకు చూపించాను ఇదండి చైనాలో ఉన్న ఒక వింత కల్చర్ అబౌట్ ద మూవీస్ మూవీస్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట మన ఇండియాలో ఏంటంటే మూవీ అయిపోయిన తర్వాత దేవుళ్ళని అన్నాలు పెట్టుకోవడానికి ఇవి ఉంటాయి వీళ్ళైతేలాగా ఏదో భూత వైద్యుల లాగా ఆ బీమ్ బూమ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకండి అసలు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం ఎంజాయ్ కూడా చేయండి మీ ఎవరితన్నా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే అసలు వ్యూస్ పెరగట్లేదండి చాలా కష్టపడి చేస్తున్నాం కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్